Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పాను ఎన్ని టెస్టులు చేశామో అంటే ఇప్పటికే 74551 టెస్టులు చేశాము దేశంలోనే 1396 టెస్టులు పర్ 10 లక్షలకు అంటే 10 లక్షల జనాభాకు 1396 టెస్టులతో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఇక్కడ మనం నమోదు కూడా అయ్యాం ఈ టెస్టుల్లో కూడా పాజిటివిటీ రేట్ అంటే టెస్టులు చేస్తే నెంబర్ ఆఫ్ పాజిటివిటీ కేసులు ఎంత అని చూస్తే కేవలం 1.61% మాత్రమే టెస్టులు చేసినప్పుడు పాజిటివిటీ కేసు వచ్చింది ఈ టెస్టులన్నీ కూడా దాదాపుగా 70% టెస్టులన్నీ కూడా హాట్ జోన్స్ లో చేసినవేటివే అంటే 70% టెస్టులన్నీ కూడా ఈ రెడ్ జోన్స్ ఈ ఆరెంజ్ జోన్స్ లోనే 70% టెస్టులు చేసిన కేసులు అంటే ఇంత తీవ్రమైన జోన్స్ లోనే టెస్టులు చేస్తేనే కేవలం 1.61% మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అవుతా ఉన్నాయి దేశం మొత్తం మీద చూసుకుంటే 4% పాజిటివిటీ రేట్ ఉంటే అంటే టెస్టులు చేస్తే పాజిటివ్ గా వచ్చిన సంఖ్య దేశం మొత్తం 4% ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 1.61% మాత్రమే ఉంది అన్నది కూడా అందరం కూడా గర్వపడాల్సిన అంటే కొద్దో గొప్ప దేవుడు దయతో గర్వపడాల్సిన విషయం అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే దేవుడు అమెరికన్నా మన పట్ల కనికరం ఎక్కువ చూపుతున్నాడు అదే రకంగా డబ్లింగ్ రేట్ కూడా చూస్తే అంటే నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని రోజుల్లో డబ్లింగ్ అవుతుంది సంఖ్య పాజిటివిటీ కేసులు వచ్చినవని చూస్తే దేశం మొత్తం 9.98 అయితే దేశం మొత్తం 9.1 అయితే మన రాష్ట్రం మాత్రం 9.8 రోజులు అంటే దేశం కన్నా మనం మెరుగైన స్థానంలో ఉండం దేశం మొత్తం డబుల్ అయ్యే సంఖ్య 9.1 రోజుల్లో డబుల్ అవుతే పాజిటివిటీస్ మన దగ్గర మాత్రం అది 9.8 రోజులు అంటే దేశం కన్నా ఇంకా మెరుగైన స్థానంలో మనం ఉన్నాము అన్నది కూడా మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా చనిపోయిన వారి పర్సంటేజ్ చూస్తే మార్టాలిటీ రేట్ అని చెప్పి ఎంత అని చెప్పి చూస్తే అది కూడా 2.83% దేశం మొత్తం మీద చూస్తే అది 3.13% దేశం మొత్తం మీద ఉంటే ఆ దేశం మొత్తం కన్నా కూడా మన దగ్గర చనిపోయిన వాళ్ళ సంఖ్య పర్సంటేజ్ కూడా చూస్తే 2.83% అక్కడ కూడా దేవుడి దయతో మన దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారు ఆ డాక్టర్లు కూడా బాగా పనిచేసి చేయడం మన వ్యవస్థ కూడా ఇంకా పటిష్టంగా ఉండడం కూడా ఇది ఉపకరించింది అని చెప్పి కూడా ఖచ్చితంగా కూడా చెప్పగలుగుతాం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో మనం కరోనా ఈ రెండు కలిసి ఇద్దరం కూడా జీవించాల్సిన ఇద్దరం కూడా జీవించే పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఇదేదో అంటరాందనో లేకపోతే ఇంకొకటనో భావించి పూర్తిగా జీవితమంతా ఏదో నాశనం అయిపోయినట్టుగా ఎవరూ కూడా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పడాని కోసమే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా ఇంతకుముందే నేను చెప్పాను దాదాపుగా 670 మండలాలుంటే మనకు 676 మండలాల్లో మనకు కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్ లోను 54 మండలాలు మాత్రమే ఆరెంజ్ జోన్ లోను ఉన్నాయని అంటే 4 పై చిలుకు పాజిటివ్ కేసులు ఉన్నవి 63 మండలాలు 1 నుంచి 4 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నవి 54 మండలాలు మిగిలిన 559 మండలాలలో ఒక కేసు కూడా లేకుండా దాదాపు 80% రాష్ట్రం పూర్తిగా గ్రీన్ జోన్లోనే ఉంది అని చెప్పడానికి కాబట్టి ఈ గ్రీన్ జోన్లో కార్యక్రమాలన్నింటినీ కూడా యథావిధిగా జీవితం అన్నది ముందుకు సాగిపోయే విధంగా కూడా జరగాల్సిన పరిస్థితిలో జరుగుతుంది అడుగులు ముందుకు పడతాయి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఆ జాగ్రత్తలు ఏమిటి అనంటే దయచేసి గ్రీన్ జోన్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి
ఇక్కడ కొద్దిగా ఫిజికల్ డిస్టెన్సింగ్ కొంచెం ఒక కనీసం ఒక మనిషికి ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కొద్దిగా వీలైతే కాషియస్గా ఉంటూ కనీసం ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఒక మీటర్ డిస్టెన్స్ అన్న కనీసం ఉండేట్టుగా కొంచెం చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తే సరిపోతుంది. ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి కూడా మాస్కులు కూడా తయారు చేసి కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము. బహుశా ఈ రోజుకు మన పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు ఆ మాస్కులు కుడతా ఉన్నారు. ఆప్కో దగ్గర నుంచి బట్ట తీసుకున్నాము, అది పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకి ఇచ్చాము. పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు ఆ మాస్కులు కుడతా ఉన్నారు. ఆ మాస్కులు బహుశా 40 లక్షలు వాళ్ళు ప్రతిరోజు కుడతా ఉన్నారు. అవి కుట్టే కొద్దీ అవి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రతి మనిషికి 3 మాస్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ లో ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత గ్రీన్ జోన్స్ లోకి ఇవ్వమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి ప్రతి మనిషికి ఆల్మోస్ట్ 3 మాస్కులు సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో కొంచెం ఏదైనా బయటకు వెళ్లేటప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకుని కొంచెం అలా బయటకు పోతే మనది ఏదన్నా ఉన్నా కూడా ఈ మాస్క్ కొద్దో గొప్ప అడ్డుపడుతుంది. కాబట్టి ఇట్లా చిన్న చిన్న విషయాలలో ఈ రకమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొంచెం బాగా మంచి తిండి అలవాట్లు చేసుకోవడం, కొంచెం పండ్లు కూరగాయలు ఇటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కొంచెం తిండి, కొంచెం మంచి అలవాట్లు చేసుకోవడం, ఇటువంటి కొన్ని పాటిస్తే చాలు ఈ గ్రీన్ జోన్స్ లో పూర్తిగా గ్రీన్ జోన్స్ అనేది సురక్షితంగా కూడా ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బహుశా కొద్దిగా ఇంకా కొన్ని రోజుల పాటు కొద్దిగా పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు. బట్ ప్రైవేట్ వెహికల్స్ ఈ గ్రీన్ జోన్స్ లో కూడా తిరిగేదానికి కూడా కొంచెం వెసులుబాటు రాబోయే రోజుల్లో కూడా ఆలోచన చేస్తాము. ఈ గ్రీన్ జోన్స్ లో పరిశ్రమలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. వ్యవసాయం అయితే ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, దాని మీద పూర్తిగా ధ్యాస కూడా పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ గ్రీన్ జోన్స్ లో అన్ని రకాలుగా కూడా యాక్టివిటీ లెవెల్స్, ఎకనామిక్ యాక్టివిటీ లెవెల్స్ అన్ని కూడా మామూలుగానే సర్వసహజంగానే జరిగిపోయే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కొంచెం ఈ రెడ్ జోన్స్, కొంచెం ఈ ఆరెంజ్ జోన్స్ లో కొన్ని జాగ్రత్తలు ఇంకా కొంచెం తీసుకోక తప్పదు. అవి కొంచెం తీసుకునే కార్యక్రమాలు కొంచెం తీసుకుంటూ రాబోయే రోజుల్లో అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరొకసారి ఈ ముగించే ముందు మీ అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగానే మరొక్కసారి కూడా మళ్లీ చెప్పేది ఒకటి ఏమిటనంటే, దయచేసి ఇదేదో కరోనా వస్తే ఇదేదో అంటరాని రోగమనో, ఇదేదో కరోనా వస్తే ఇదేదో రాష్ట్రం ఇదేదో నాశనం అయిపోతామనో దయచేసి ఎవరు కూడా భావించద్దండి. ఎవరు కూడా కరోనా వచ్చిన వ్యక్తుల మీద అటువంటి వివక్ష కూడా చూపవద్దు అని చెప్పి కూడా నేను సవినీయంగా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దీనికి అందరం కూడా ఇది మనసులో ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం కరోనా వచ్చిన వ్యక్తి మీద వివక్ష చూపం, ఎందుకంటే రేపు పొద్దున అదే వివక్ష మన మీద వేరే వాళ్ళు కూడా చూపే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వివక్ష చూపవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఎవరికైనా కరోనా వస్తే దానికి అదే న్యాయమైపోతుంది. జ్వరం మాదిరి వస్తుంది, వచ్చింది పూర్తిగా కూడా మళ్ళీ కాస్త మందులు తీసుకుంటే పూర్తిగా నయమైపోయే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఇట్ బికమ్స్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇస్ ద లాస్ట్ అస్త్రం. లేదా వ్యాక్సిన్ అనేది ఎక్కడో ఒకసోటి ఎప్పుడో ఒకసోటి తయారవుతుంది, ఓ సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ వ్యాక్సిన్ అనేది ఎప్పుడు తయారవుతే అప్పుడు అందరికీ ఇంజెక్షన్ ఇస్తారు, అట్లన్నా పోవాలి. లేకపోతే ఇమ్యూనిటీ అనేది, హర్డ్ ఇమ్యూనిటీ అనేది పెరగాలి. అంటే వస్తుంది, వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది, వచ్చినప్పుడు కాస్త కూస్తూ మందులు వేసుకుంటాము, మందులు వేసుకున్నప్పుడు కాస్త కూస్తూ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ వచ్చే పరిస్థితి ఏముంటుంది. వచ్చినప్పుడు కాస్త మన ఇంట్లో మాత్రం కొంచెం ముసలి వాళ్ళ మీద కొంచెం ఈ షుగర్ బీపీ ఈ ఆస్తమా ఇటువంటి రోగాలున్న స్పెషలీ వయసులో పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళని కొంచెం మనం కాపాడుకునేదానికి, ఎందుకంటే వాళ్ళ మీద కొంచెం తీవ్రంగా ఉంటుంది దీని ఎఫెక్ట్. కాబట్టి కొంచెం అటువంటి వాళ్ళను మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంటుందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే 1440 టెలిఫోన్ నెంబరు, టెలిమెడిసిన్ నెంబరు ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్ గా మందులు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. 104 అనే టెలిఫోన్ నెంబర్ ఎలాగూ ఉంది, ఎవరైనా ఫోన్ చేయొచ్చు. ఇక గ్రామ వాలంటీర్లు, మన గ్రామంలో పక్కనే ఉన్న మెడికల్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు అందరూ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎల్లవేళ్ళ మీకు సహాయం కూడా
చేసేదానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను.